బస్సు ఎక్కారు కదా, ఫ్రీ టికెటా? ఫ్రీ టికెటే అమ్మా. ఎలా అనిపించింది? మంచిగానే ఉందమ్మ. ఏమేమి అడుగుతున్నారు? ఫ్రీ టికెట్ ఏం అడుగుతారు, ఆధార్ కార్డు ఒక్కటే అడుగుతున్నారు. అంటే ఇంతకు ముందు బస్సులో ఎలా ఉండాలి, సౌకర్యాలు ఇప్పుడు ఎలా ఉన్నాయి? బాగానే ఉన్నాయమ్మా. ఇంకా ఫ్రీ అన్నప్పుడు అందరు ఎక్కుతారు, అందరు దిగుతారమ్మా. మనం అననిక లేదు కదా. మీతో పాటు ఎంతమంది వచ్చారు? మాకు చాలా మంది, నిన్నైతే చాలా మంది వచ్చిండ్రు. ఇప్పుడు మేము ఇద్దరం పోయేస్తున్నామ్మా. ఓకే, అంటే మీతో పాటు ఇంకా ఎంతమంది ఆడవాళ్ళు బస్సులో ఉన్నారు? చాలా మంది ఉన్నారమ్మా, చాలా మంది ఉన్నారు. మంచిగానే పోయినాం, మంచిగా వచ్చినాం. ఏం కూడా సతాయించలే కండక్టర్, డ్రైవర్, పబ్లిక్. మంచిగానే పోతున్నాం, మంచిగానే వస్తున్నాం. బస్సులో ఏమైనా ఏం అడుగుతున్నారు? ఏం అడుగుతలేదు. మేము ఆధార్ కార్డు చూపిస్తున్నాము, వాళ్ళు ఏమడ టికెట్ ఇస్తున్నారు, వస్తున్నాం పోతున్నాం. బాగుందా? అంతా బాగానే ఉంది. ఇంతకు ముందులా ఉందా, ఇప్పుడు ఏమైనా చేంజెస్ ఉన్నాయా? ఏం చేంజ్ లేదు, కానీ కొంచెం మంది ఎక్కువ, పబ్లిక్ ఎక్కువ ఉన్నారు అంతే. పబ్లిక్ ఎక్కువ ఉన్నారు. అందులో ఆడవాళ్ళు ఎక్కువ ఉన్నారా మగవాళ్ళు? ఆడవాళ్ళే ఎక్కువ ఉన్నారు కదా మేడం. ఇప్పుడు బేగంపేట నుంచి ఇక్కడికి వచ్చావు కదా, ఫ్రీయేనా? ఫ్రీ కాదు, ఆటోలో 80 రూపాయలు తీసుకుంటాడు ఆటోలో. మరి ఇప్పుడు ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్తున్నావు? ఇక్కడ నుంచి సిద్దిపేటకి వెళ్ళాలి. మరి ఫ్రీగా పోతున్నావా? అక్కడ నుంచి ఇక్కడికి 80 రూపాయలు ఇచ్చి ఇక్కడ నుంచి సిద్దిపేట ఫ్రీగా పోతున్నావా? ఇంతకు ముందు ఎన్నిసార్లు ఎక్కావు బస్సు ఈ మధ్య కాలంలో? ఫ్రీ టికెట్ వచ్చిన తర్వాత 8 సార్లు ఎక్కిన. 8 సార్లు ఎక్కిన. మరి ఎట్లా ఉన్నాయి బస్సులో? తక్కువ వేసిండు కదా బస్సులు, తక్కువ ఉన్నాయి బస్సులు, తక్కువ ఉన్నాయి. నార్మల్ గా బస్సెస్ ఎక్కితే కూర్చొని పోతూ ఉంటారు మాక్సిమం. దొరకలేవు, పబ్లిక్ ఎక్కువైపోయారు, పెరి వల్ల ఎక్కువైపోయారు. ఇప్పుడు ఫ్రీ టికెట్ వచ్చిన తర్వాత ఎన్నిసార్లు ప్రయాణించారు? సెకండ్ టైం. ఎలా అనిపిస్తుంది? అంటే ఈ ఫ్రీ టికెట్ వల్ల లేడీస్ ఎక్కువగా ప్రయాణిస్తున్నారు అంటున్నారు. మీరు ఫస్ట్ టైం వెళ్ళారు కదా, బస్సెస్ లో సిచ్యువేషన్ ఎలా ఉంది? నేను ఎప్పుడు వెళ్ళినా సేమే ఉన్నారండి లేడీస్, ఎక్కువగా అయితే ఏ బస్సులోనూ లేరు. నేను జస్ట్ విలేజ్కి వెళ్ళడం ఫస్ట్ టైమే ఫ్రీ వచ్చిన తర్వాత, బట్ ఇప్పుడు చూడాలి ఇంకా. ఎన్నిసార్లు మీరు తిరుగుతూ ఉంటారు ఊరికి, హైదరాబాద్కి? హైదరాబాద్ కానీ కాదు, డైలీ బస్సులలో ట్రావెల్ అయితే చేస్తాను. ఓకే, ఇప్పుడు ఫ్రీ టికెట్ కదా, ఎలా అనిపిస్తుంది? బాగానే అనిపిస్తుంది. ఇంతకు ముందు మీరు టికెట్కి ఎంత పెట్టాల్సి వచ్చేది? పర్ డే 30-80 రూపీస్ వరకు పెట్టాల్సి వస్తుంది రోజు. 80 రూపీస్? మరి ఇప్పుడు ఆ 80 రూపీస్ సేవ్ అయినట్టేనా? అవును. ఓకే, ఇప్పుడు బస్సెస్లో సౌకర్యాలు ఎలా ఉన్నాయి? కాకపోతే కొంచెం రష్ ఎక్కువ ఉంటుంది. అందు రష్ ఎక్కువ ఉంటుంది అంటే అందులో రష్లో కూడా ఎవరు ఎక్కువ ఉంటున్నారు? లేడీసే ఉంటుంది. లేడీస్ ఎక్కువ. ఎన్ని రోజులుగా చేస్తున్నారు జాబ్? నేను 12 ఇయర్స్ అయితే. 12 ఇయర్స్ అవుతుంది. ఈ 12 ఇయర్స్లో మహిళలు బస్సు ఎక్కడం వరకు ఎలా ఉండేది? ఇప్పుడు ఫ్రీ బస్ అయిన తర్వాత ఎంతమంది వస్తారు? అప్పుడు ఒక 40% ఉంటే ఇప్పుడు 80% అయ్యారు, డబుల్ అయ్యారు. డబుల్ అయ్యారు అంటే ఇప్పుడు మీరు ఫ్రీ టికెట్ కోసం మీరు ఏం చూపించమంటారు? ఆధారు లేదా ఓటర్ ఐడి, డ్రైవింగ్ లైసెన్స్, ఏదో ఒక ఐడి ప్రూఫ్. అంటే ఐడి ప్రూఫ్తో మీరు ఈ హైదరాబాద్ వాళ్ళని ఎలా తెలుసుకుంటారు? డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఓటర్ ఐడి కానీ దాని మీద ఏమీ ఉండదు ఉంటుంది కదా, తెలంగాణ కార్డు. తెలంగాణ అని ఎక్కడి నుంచి అయినా ఉంటే ఫ్రీ. ఫ్రీ. రద్దీ ఎలా ఉంది బస్? రద్దీ బాగానే ఉంటుంది. ఎంతమంది ఉంటున్నారు మహిళా ప్రయాణికులు? చాలా మంది వస్తున్నారు కదా, ఎంతమంది అని ఏం లెక్క చెప్పలేము కదా మనము. రోజులో ఎన్ని మహిళా టికెట్లు కొడుతుంది? రోజుకు ఒక్కొక్క బస్సుకు 30-40 అలా వస్తున్నాయి. మినిమం అయితే స్టార్టింగ్ నుంచి 20 అయితే లెక్క పెట్టుకోవాలి బస్సుకి. 20? బస్సుకి 20 లెక్క వస్తుంది. మరి ఎన్ని ట్రిప్లు వేస్తారు? ట్రిప్పులు 2 నాన్ స్టాప్ కదా? నాన్ స్టాప్ 2 ట్రిప్పుల్లో 20 మంది వస్తారు. అంటే మొత్తం 50-55 మంది, 60 మంది టోటల్ బస్సులో. అట్లా మహిళా కన్నా మహిళలంటే 20-25 మంది దాకా వస్తారు. 20-25 మంది అంటే మీకు ఒకసారి టికెట్ ఫ్రీగా చూపించాలి అంటే మహిళలు మెయిన్గా వాళ్ళ దగ్గర ఉండాల్సిన ఐడెంటిటీ కార్డ్స్ ఏంటి? ఆధార్ కార్డు ఒకటి, ఓటర్ లిస్టుది కార్డు ఒకటి, మళ్ళీ ఒకటి డ్రైవింగ్ లైసెన్స్ ఒకటి, 3 ఉండాలి. ఈ 3 ఉంటే సరిపోతాయి. ఒరిజినల్ కావాలి. ఒరిజినల్ జిరాక్స్ జిరాక్స్లు తీసుకో. మళ్ళీ మళ్ళీ సెల్లులో చూడవచ్చు వద్దని చెప్పి సెల్లులో అయితే తీసుకుంటారు. అన్ని ఒరిజినల్ కార్డ్స్ ఉండాలి. ఒరిజినల్ కార్డ్స్ క్యారీ చేయాలి కావాలి. ఓకే, ఇంకా అంటే ఇప్పుడు బస్సులో సౌకర్యాలు ఎలా ఇస్తున్నారు వాళ్ళు? సౌకర్యాలు బాగానే ఉన్నాయండి ఇప్పుడు.
ఇప్పుడు చాలా ఏమి ఇబ్బంది ఏమి అనిపిస్తలేదు. మనం మాక్సిమం చాలా రద్దీ ఎక్కువగా ఉంటుంది, సో ఏమి అంటే కూర్చోడానికి కూడా ప్లేస్ లేనంతగా మహిళలు వస్తున్నారు ఆ పరిస్థితి ఉంది. అంటే ఇప్పుడు వస్తలేదు మేడం, ఇప్పటి వరకు అయితే రాలేదు. అంటే మొన్న ఒక పేరునే శనివారం వరకు వచ్చింది, మొన్న శనివారం రాలేదు. కానీ ఇప్పటి వరకు అయితే జేబీఎస్ లో మాత్రం ఎలాంటి ఇబ్బంది అయితే అనిపిస్తలేదు. అయితే ఈ ఫ్రీ టికెట్ వచ్చిన తర్వాత మహిళా ప్రయాణికులు పెరిగారా లేకపోతే? చాలా పెరిగారు, ఇదైతే ఒప్పుకోవాల్సింది. ఎక్కడికి వెళ్తున్నావు? నేను మంచిర్యాల వెళ్తున్నా. హైదరాబాద్ లో చదువుకుంటావా? ఇప్పుడు హాలిడేస్ అని వెళ్తున్నావా లేకపోతే నార్మల్గా? నార్మల్గా వెళ్తున్నా ఇంటికి. ఈ ఫ్రీ టికెట్ వచ్చిన తర్వాత ఎన్నిసార్లు వెళ్ళావు మంచిర్యాల? లేదు, ఇదే ఫస్ట్ టైం. సో ఇంతకు ముందు ఎలా ఉండేది, ఇప్పుడు టికెట్స్ అవైలబిలిటీ ఇప్పుడు ఎలా ఉంది? నేను పెద్దగా వెళ్ళలేదు. హైదరాబాద్లో అయితే చాలా కష్టంగా ఉంది. నేను ఊరికి పెద్దగా వెళ్ళలేదు, ఇక్కడ చూసుకుంటే మాత్రం కష్టం. ఇక్కడ బస్సులో ట్రావెల్ చేస్తావా? కష్టంగా ఉందా? ఏ విషయంలో? ఎక్కువ గర్ల్స్ ఎక్కేవరకు బస్సెస్ కూడా స్టాప్ చేయట్లేదు ఇక్కడ స్టాప్కి. ఆ టికెట్స్ కూడా ఏమంటారు, ఆ మందిలో అటు ఇటు వెళ్ళడానికి రావట్లేదు అంకుల్కి. చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఏం చేస్తూ ఉంటావు? మేము బిజినెస్ మీద వెళ్తాం మేడం. బిజినెస్ మీద వెళ్తాం. ఎన్నిసార్లు వెళ్ళే ఈ మధ్య ఎన్నిసార్లు వెళ్ళో బస్ ఎక్కాం? మేము ఫస్ట్ టైం మేడం ఈరోజు ఎక్కాను. బిజినెస్ మీద వెళ్తున్నాను అంటే మేము మహారాష్ట్రలో ఉంటాం మేడం. ఓకే, నిన్ననే వచ్చాను మహబూబ్నగర్ నుండి, ఈరోజు వచ్చాను మేడం. మళ్ళీ ఇప్పుడు మహబూబ్ నగర్కి వెళ్ళిపోతున్నాం? లేదు మేడం, మాది ప్రాపర్ కామారెడ్డి, అక్కడ వెళ్తాను. మరి మహబూబ్ నగర్కి వెళ్ళావు కదా, బస్సులోనే వెళ్ళావా? అవును మేడం, బస్సులోనే వెళ్ళాను. అంటే నువ్వు అక్కడ ట్రైన్కి వెళ్ళి నేను ఉదయం ఇక్కడ వచ్చాను బస్కి. ఎలా అనిపించింది బస్ ఫ్రీ టికెట్? అంటే ఆధార్ కార్డ్ ఫోన్లో ఉంటే ఇవ్వలేదు, టికెట్ ఇవ్వలేదు. ఇక పాన్ కార్డ్తో తీసుకున్నారు. మళ్ళీ నెక్స్ట్ ఇక్కడ జిబిఎస్ ఎంబీబీఎస్లో ఎక్కి ఇక్కడ దిగాను మేడం, టికెట్ ఇవ్వలేదు. ఆధార్ ఏదో ఒక కార్డ్ చూపించాలి అంటున్నారు ఖచ్చితంగా? కన్ఫర్మ్గా ఆధార్ కార్డే కావాలన్నారు. అంటే ఇక టికెట్ ఇవ్వలేదు, టికెట్ ఇవ్వకపోతే 30 రూపీస్ పెట్టి నేను ఇక్కడ దిగాను, టికెట్ తీసుకొని దిగాను. అందుకని ఇక్కడ వెళ్ళి మళ్ళీ బయట స్కానింగ్ తీసుకొని ఆధార్ కార్డ్ తీసుకొని వచ్చి కూర్చున్నాను ఇక్కడ, వెయిట్ చేస్తున్నాను మా వాళ్ళ కోసం. బస్సు ఎక్కావా? ఎక్కా. ఎలా ఉంది? బెటర్ కొంచెం. ఫ్రీ టికెట్ కదా, ఇప్పుడు ఇంతకు ముందు ఇప్పటికే తేడా ఏంటి? ఇంతకుముందు మనీ పెట్టి ఎక్కుతుండే, ఇప్పుడు ఇంతకుముందు మనీ ఇచ్చి ఎక్కుతుండే, ఇప్పుడు ఫ్రీగా. అంటే బస్సులు ఎలా ఉంది? ఓకే. మంది ఎట్లా ఉన్నారు? అందరూ లేడీస్ ఎక్కుతున్నారు ఈ మధ్య. లేడీస్ ఎక్కువ జెంట్స్కి ఇబ్బంది అవుతుంది. జెంట్స్కి ఇబ్బంది అవుతుంది. మరి జెంట్స్కి ఏం చేద్దాం అంటావు? అభితో ఫ్రీ టికెట్ ఏనా? కేసే అచ్చా హై. ఆధార్ కార్డ్ క్యారీ కరియా? కిత్ని బార్ ఆప్ ట్రావెల్ కరే ఫ్రీ టికెట్ హోనే కే బాద్? ఏక ఇస్ బార్. ఏక ఇస్ బార్ అభి ఆ రే. ఓకే, థాంక్ యూ. ఏం చేస్తూ ఉంటారు? ఏం చేయ కాలే. అయితే ఇప్పుడు ఫ్రీ టికెట్ వచ్చింది కదా, ఎట్లా అనిపిస్తుంది? నేను అసలు రాలే, ఇప్పుడే వచ్చినా. ఇప్పుడే వచ్చారా? ఓకే. ఫ్రీ టికెట్ మంచిదే అంటారా మహిళలకు ఉండడం? మంచిది చెడ్డదని కాదు, ఇక ఇట్లా అంతా ఒకళ్ళకి ఒకళ్ళ మీద పడుతుండ్రు కదా, ఏం బాగుంటుంది అది అట్లా. అంటే సఫిషియంట్గా బస్సెస్ లేవంటారా? బరాబర్ ఉండదు, ఇది పద్ధతి కాదు నిజంగా చెప్పాలంటే. అంత ఒకళ్ళు ఒక్కళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళు ఎట్లా ఉంటుంది, బాగుండదు కదా. డబ్బులు ఉంటేనే అందరు ఒక సిస్టమ్ మీద ఉంటారు. ఇప్పుడు ఫ్రీ టికెట్ అంటున్నారు కదా, ఎన్నిసార్లు ట్రావెల్ చేశారు మీరు? నేను ఇప్పుడే ఫస్ట్ చేస్తున్నాను మేడం. ఓకే, ఎలా అనిపిస్తుంది ఫ్రీ టికెట్ ఉంటే, మంచిదా కాదా? మంచిదనే అనిపిస్తుంది కానీ కొంచెం కష్టం కూడా అవుతుంది. ఎందుకు? తల్లితో పిల్లలు వస్తే పిల్లలకి టికెట్ అంటున్నారు, తల్లికి లేదంటున్నారు. అంతే. అదేంటి? నా ఎంబడి చిన్న చిన్న పిల్లలు ఉంటారా తల్లి, పిల్ల తల్లులు ఉంటారా చిన్న పిల్లలు, 4 సంవత్సరాలు 3 సంవత్సరాలు? ఆడపిల్ల మగపిల్ల? ఆడపిల్ల అయినా మగ పిల్లవాడైనా తల్లి వెనకైనా పిల్లలు ఉండేది. అట్లా పిల్లలకి ఫ్రీ ఇస్తలేరు. ఆడపిల్లలకి అయితే ఫ్రీ ఉంది, ఆధార్ కార్డ్ చూపిస్తే ఆడవాళ్ళకి ఎవరికైనా, తెలంగాణ ఆడపడుచులకు ఎవరికైనా ఫ్రీ అన్న. ఆడవాళ్ళ ఫ్రీ పెట్టి కానీ మొన్న వస్తే మా చిన్న పిల్లలకు అడిగిర అన్నట్టు టికెట్, మా మనవాడు 4 సంవత్సరాలు. మరి వాళ్ళకి టికెట్ తీయాలి కదా, ఆయన మా టికెట్. ఇంకా మగ అయినా అని అనేది ఏం లేదు, చిన్నపిల్లోడు ఆమె ఫీల్ అయింది, నేను ఫీల్ అయినా టికెట్ తీసుకున్నా. ఓకే, హ్యాపీగానే ఉంది కానీ చాలామంది కష్టం అవుతుంది, ఎందుకంటే బస్సులల్లో ఎప్పటికి వచ్చేటన్ని బస్సులు ఇప్పుడు వస్తలేవు. ఓకే, టైం టు టైం బస్సులు ఉండలేవు. ఓకే, ఉండలేవు.
వెనక ముందు అవాళ ఏళ్ళాడబడి పోతారు బస్సులు, అట్లా బస్సులు పోతున్నాయి ఏళ్ళాడబడి. మంది చాలా మంది ఎక్కుతుంటే పట్టుకొని ఏళ్ళడబడంటే మాది ఇది తెలంగాణ భాష, అర్థమైందా? అట్లా బస్సులలో అట్లా పోతుర్రు. మేము ఎక్కమన్నామా అంటారు డ్రైవర్లు, వాళ్ళు ఏం చేయలేరు. కండక్టర్ దగ్గర డ్రైవర్ దగ్గర ఏం లేదు. మేము ఎక్కమన్నామా అంటారు, ఆగక జనాలు అట్లా ఎక్కుతున్నారు. తోవండి, ఏదన్నా ఇబ్బంది ఇట్లా కావచ్చు. సఫిషియెంట్గా బస్సెస్ లేవంటారు? ఎక్కువ లేవు. మరి మాది మంతిన్, మంతిన్ నుండి వచ్చినాము. మంతిన్ నుండి వచ్చినాము, రాంగా ఇబ్బందికరంగానే పిల్లలు పట్టుకొని వచ్చినాము. మీ పేరు? శ్వేత అండి. ఇక్కడ నుంచి? ఇక్కడ హైదరాబాద్ నుంచి, కరీంనగర్. హైదరాబాద్ నుంచి కరీంనగర్ ఎన్నోసార్లు వెళ్తున్నారు ఇప్పుడు? ఇప్పటికీ 2 times వెళ్ళేసి వచ్చినా కానీ ఎప్పుడు కూడా ఎక్స్ప్రెస్ బస్సు ఖాళీ లేదండి. ఓకే. టికెట్ పెట్టుకొని లగ్జరీకి వెళ్ళాల్సి వచ్చింది. పండగ టైంలోనైతే అసలు మనకి బస్సులే అవైలబుల్గా లేవు. ఇప్పుడు ఫ్రీ బస్సులు అని జనాలు ఎక్కువ అయిపోయినారు కదా, అలాంటప్పుడు బస్సులు కూడా ఉండాలి కదా, కంఫర్ట్గా పోలేకపోతారు. మొన్న క్రిస్మస్కి అయితే 3 days హాలిడేస్ ఉన్నాయని చెప్పేసి జేబీఎస్ మొత్తం నిండిపోయింది, ఒక బస్సు లేదు ఎక్స్ప్రెస్. పండగ టైంలోనే ఎక్కువ ట్రావెల్ చేస్తారు కదా, మరి అలాంటి టైంలో కూడా ఫ్రీ బస్సు లేకపోతే ఎలాగా? మరి మళ్ళీ అప్పుడు డబుల్ ఛార్జీ పెట్టుకొని కూడా పోయిన రోజులు ఉన్నాయి కదా. మళ్ళీ ఎక్స్ప్రెస్లు, సూపర్ లగ్జరీలు, గరుడ ఇవన్నీ మెయింటైన్ చేసి అంత ఉంటే ఎక్స్ప్రెస్కి ఎందుకు పోతారండి? ఒకసారి ఆలోచించండి. ఇది కూడా ఒకసారి దృష్టికి వెళ్తేనే బాగుంటుంది. బస్సులు ఎక్కువ ఉంటేనే ట్రావెల్ చేయగలుగుతారు. పండగ టైంలో ఎక్స్ప్రెస్లు ఆపేసి లగ్జరీ పెడితే మామూలుగా వెళ్ళే వాళ్ళు కష్టపడతారు. పండగల టైంలో ఎక్స్ప్రెసెస్ ఉండట్లేదు అంటారా? నేనే స్వయంగా చూసిన ఆ రోజు నైట్ దాకా వెయిట్ చేసి మళ్ళీ లగ్జరీనే అడ్వాన్స్ బుక్ చేసుకొని వెళ్ళినాం మేమంతా. ఎట్లుంది ఫ్రీ బస్సు? ఫ్రీ బస్సు ఎట్లుంది? బాగానే ఉంది. మంది బాగా ఎక్కుతుందా? ఆడవాళ్ళు ఉన్నారు? ఆడవాళ్ళు బాగానే ఉన్నాం ఇక ప్రయాణం చేసడానికి. అంత బాగానే ఉంది, సౌకర్యంగా ఉందా? ఎక్కువ మంది ఉన్నా కూడా సీట్ల వరకు సౌకర్యం బాగానే ఉన్నారు. బాగానే. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు? నేనండి హుస్నాబాద్ నుండి మేడ్చల్కి వచ్చాను. అక్కడ నుండి ఇక్కడికి సికింద్రాబాద్కి వచ్చాను. మా అబ్బాయి దగ్గరకు వచ్చాను. ఫ్రీ బస్సులోనే వచ్చారా? అవునండి. ఎలా ఉంది ఫ్రీ బస్సు? బాగానే ఉంది. అంటే సీట్ల అవైలబిలిటీ అది ఉంటుందా? ఉందండి. అంటే అవసరానికి ఎక్కువగానే వస్తున్నారు, ట్రావెల్ చేస్తున్నారు. అంటే నేను వచ్చినప్పుడు అయితే కొంచెం దూరంలో స్టాండింగ్లో ఉన్నాను ప్రజ్ఞాపురి వరకు, తర్వాత సీట్స్ దొరికాయి. అంటే మాక్సిమం ఎంతవరకు ఉంటున్నారు లేడీస్? ఉంటున్నారు ఒక 50% వరకు ఉంటున్నారు, 50-60% వరకు ఉంటున్నారు. ఏం చేస్తూ ఉంటారు? స్టాఫ్ నర్స్ వెరిఫికేషన్కి వచ్చి సర్టిఫికేట్ వెరిఫికేషన్. ఎన్నిసార్లు వస్తూ ఉంటారు హైదరాబాద్? ఫస్ట్ టైం మేడం. ఫస్ట్ టైం. ఎలా అనిపిస్తుంది? బాగుంది. ఫ్రీ బస్ కదా? అవును మేడం. ఏం అడుగుతున్నారు ముఖ్యంగా? ఆధార్ కార్డ్, ఏదైనా ఐడి ప్రూఫ్ ఉండాలి. ఫ్రీ బస్ కదా, ఎలా అనిపిస్తుంది? అంటే ఇప్పుడు ఫస్ట్ టైం ఫ్రీ బస్ ఎక్కడ. ఓకే. ఇంత ఫస్ట్ టైం. ఓకే. ఇప్పుడు ఫ్రీ బస్ కదా, ఎలా అనిపిస్తుంది? బాగాలేదు ఫ్రీ బస్. ఏ లాస్ వస్తుంది కదా, అందరు మళ్ళీ మనమే పే చేయాలి రిటర్న్, అందుకే బాగాలేదు. గవర్నమెంట్కి లాస్ వస్తుంది, అది మళ్ళీ మన మీదే పడుతుంది బర్డెన్ అంటారు. ఇప్పుడు ఫ్రీ బస్ ఉంది కదా, ఎలా అనిపిస్తుంది? హైదరాబాద్కి ఎందుకు వచ్చు? మాది హైదరాబాదే. హైదరాబాద్ ఎక్కడికి వెళ్తున్నావు? సిరిసిల్లాకు. సిరిసిల్ల న్యూ ఇయర్కి వెళ్తున్నావా? ఆహా, ఏం లేదు, ఫంక్షన్ ఉంది చిన్న. ఓకే. ఎన్నిసార్లు వెళ్ళావు ఈ మధ్యలో బస్? ఇదే ఫస్ట్ టైం. ఓకే. ఫ్రీ బస్ కదా, ఎలా అనిపిస్తుంది? ఇదే ఫస్ట్ టైం మేము వెళ్ళేది. ఇప్పుడు ఫ్రీ బస్ కదా, ఎన్నిసార్లు ఎక్కారు బస్సు? నేను డ్యూటీకి పోతూనే ఉంటా, వస్తూనే ఉంటా. ఎలా అనిపిస్తుంది? ఏం ప్రాబ్లం బాగా అవుతుంది, జనాలు ఎప్పుడు ఇది ఘోరం అయిపోతుంది, నిలబడిపోతున్నాం, జాబులు చేయడానికి అయితలేదు, ఘోరం అవుతుంది. ఇప్పుడు ఇవి ఎందుకు పెట్టిండు అన్నది కొంతమంది, కొంతమంది ఎందుకు అన్నది ఇట్లా ఉంది. అట్లా ఇప్పుడు కాళ్ళు నడవ రావు, నిలబడిపోవాలంటే తగిలిపి అవుతుంది అట్లా అని. ఇప్పుడు రోజుకి మీకు ఎంత ఖర్చు అయ్యేది అప్పుడు? అప్పుడు 120 అయ్యేది. ఇప్పుడు? ఇప్పుడు ఇక పెరిగా కదా అట్లా అని, జీతం తక్కువ, పిల్లలు ఆమెదాని ఎక్కువ ఉంటుంది కదా ఇంట్లో అట్లా అని. ఇప్పటికీ ఎన్నిసార్లు ఫ్రీ బస్ ఎక్కారు? ఇది సెకండ్ టైం. సెకండ్ టైం. ఎలా అనిపించింది? బాగానే ఉంది కానీ